పశ్చిందవ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేశారు. విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు. कि पूरा देश जानता है कि प्रधानमंत्री के शब्दों का कोई मतलब नहीं. प्रधानमंत्री कहते हैं कोऑपरेशन होनी चाहिए, सबको मिलकर काम करना चाहिए. बाहर वो कहते हैं और अंदर कुछ और करते हैं. और हमारे लीडर को कहा गया कि कॉल रिटर्न होगा, अभी तक कॉल रिटर्न नहीं हुआ. पद मिलता है तो आप तैयार हैं सर? डिप्टी स्पीकर का पद मिलता है तो आप तैयार हैं सर? इश्यू क्या है कि पूरा देश जानता है कि प्रधानमंत्री के शब्दों का कोई मतलब नहीं. प्रधानमंत्री कहते हैं कोऑपरेशन होनी चाहिए, सबको मिलकर काम करना चाहिए. बाहर वो कहते हैं और अंदर कुछ और करते हैं. और हमारे लीडर को कहा गया कि कॉल रिटर्न होगा, अभी तक कॉल रिटर्न नहीं हुआ. పశ్చిమదవ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేశారు. విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు.